నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మీ ఫజల్ పోలింగ్కు సమయం చాలా దగ్గర పడుతుంది ఈ నేపథ్యంలో హోరాహూరిగా అన్ని పార్టీలు తమ భవిష్యత్ కోసం ఇక్కడ పడుతున్నాయి ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలని రెండు పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తమ భవిధవం కోసం ఈ గెలుపు కోసం వాళ్ళు చాలా శ్రమ పడుతున్నారు మనం కనుక చూసినట్లయితే దాదాపుగా పదేళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ప్రజల్లో ఒక విధమైన వాళ్ళపైన అసహనం ఉందని పలు సర్వేలు వ్యక్తం చేస్తున్నాయి అంటే పదేళ్లలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వస్తున్న సర్వేల ఆధారంగా కనుక మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ బలం బాగా పుంజుకుంది అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారంటే కొన్ని సీట్లు తగ్గినప్పటికీ ఎంఐఎం సపోర్ట్తో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న ధీమా అయితే వాళ్ళలో స్పష్టంగా వ్యక్తమవుతుంది అయితే మనం ఇప్పుడు కనుక చూసినట్లయితే ఎంఐఎం పార్టీకి ఏడు సిట్టింగ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మళ్ళీ ఈ ఏడు స్థానాలు గెలుస్తారనే ప్రచారం అయితే ఉంది కానీ కానీ గ్రౌండ్ లెవెల్లో కనుక మనం చూసినట్లయితే గతంలోలా ఎంఐఎం పార్టీ పరిస్థితి ఉందా అంటే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే ఈ ఏడు అసెంబ్లీ సీట్లలో నాలుగు సీట్లు ఎంఐఎం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పవచ్చు అంటే చార్మినార్ నుంచి మాజీ మేయర్ జుల్ఫర్ అలీ ఉన్నారు అతను మాజీ మేయర్ అక్కడ కనుక పోటీ చాలా ఉన్నా అది నామాత్రంగానే ఉంటుంది ఈజీగా గెలుస్తారని చెప్పవచ్చు అలాగే చంద్రాయన్ గురించి మనం చూసినట్లయితే అక్కడ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన చేసిన డెవలప్మెంట్ వర్కులు కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రజలతో ఆయన రిలేషన్స్ కానీ మళ్ళీ ఆయన ఈజీగా బంపర్ మెజారిటీతో గెలుస్తారని గుట్ట గురించి కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు మలక్పేట్ ఉంది మలక్పేట్లో అక్కడ బలాల అక్కడ పోటీ చేస్తున్నారు అయితే పాత మలక్పేట్ వేరు ఇప్పుడున్న మలక్పేట్ వేరు వైయస్ఐఎంలో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా అక్కడ సిటీ అవుట్స్లో ఉన్న ప్రాంతాలన్నిటిని కట్ చేసి కేవలం సిటీలో ఉన్న ప్రాంతాలతోనే ఈ మలక్పేట్ నియోజకవర్గం ఏర్పడింది దాదాపుగా తొంభై శాతం మంది ఇక్కడ ముస్లింలు ఉంటారు కాబట్టి అక్కడ ఎంఐఎంకు గెలుపుకు చాలా ఈజీగా అవకాశాలు ఉన్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఒక గోగి గ్రూప్ అనే ఒక బలమైన వ్యక్తి అతను ఆర్థికంగా చాలా బలవంతుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా చాలా సంపాదించి ఉన్నాడు కాబట్టి ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి బలాల మీద పోటీ పెట్టింది అయితే అక్కడ పోటీ చాలా గట్టిగా ఉందనే ప్రచారం అయితే జరుగుతుంది ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా అక్కడ ఫైట్ ఫైట్ నడుస్తుంది అయితే ఈ ఫైట్లో ఎంఐఎం గెలుస్తుందా లేక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనే దాని మీద అక్కడ ఎవరికి కూడా ఓటర్ల యొక్క నాడి అంతుపట్టడం లేదు అయితే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యక్తి అలాగే నాన్ లోకల్ వ్యక్తి ఆ ప్రాంతంలో చాలామంది నాన్ లోకల్ వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ ముస్లిం ఓటు స్ప్లిట్ అయ్యి ఆయనకు గనుక వెళితే అలాగే కాంగ్రెస్కు సంబంధించిన ఓటు బ్యాంక్ హిందూ ఓటు బ్యాంకు అతను సపోర్ట్ కనుక చేస్తే అక్బర్ షేక్ అనే వ్యక్తికి ఈజీగా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అలా జరగకుండా అంటే ముస్లిం ఓట్ స్ప్లిట్ కాకుండా బల్క్గా ఎంఐఎంకే పడితే అక్కడ ఎంఐఎం పార్టీ అంటే బలాల నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవడం అనేది చాలా ఈజీగా ఉంది అంటే ఏడు అసెంబ్లీ స్థానాల్లో అయితే చూసినట్లయితే నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం ఈజీగా గెలుస్తుంది మిగిలిన మూడు అసెంబ్లీ స్థానాలు ఇంకో మలక్పేట్ కానీ నాంపల్లి కానీ ఇంకొకటి ఈ యాహుత్పురా కానీ ఈ మూడు నియోజకవర్గాల్లో ఎంఐఎంకు గట్టి పోటీనే ఎదుర్కొంటుందని చెప్పవచ్చు అయితే మనం నాంపల్లి కనుక చూసినట్లయితే నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఇక్కడ పోటీ చేస్తున్నారు ఆయన గత నాలుగు సార్లు ఓడిపోయాడు ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు అయితే ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే మనం చూసినట్లయితే ఇక్కడ నాంపల్లిలో దాదాపుగా సిక్స్టీ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది ఆ ఓట్ బ్యాంక్లో మజ్లిస్ పార్టీకి గట్టి పట్టు ఉంది అయితే ఫిరోజ్ ఖాన్ చేసేది ఏంటంటే అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ను టచ్ కాకుండా హిందూ ఓట్ బ్యాంక్పై ఆయన చాలా ఆధారపడుతుంటాడు మనం జనరల్గా చూసినట్లయితే ఎంఐఎం పార్టీకి ముస్లిం కమ్యూనిటీలో ఒక వర్గం ఉంది నెగిటివ్గా పనిచేసే వర్గం వాళ్ళైతే ఎట్టి పరిస్థితులు కూడా ఓటు వేయరు అయితే ఇంకొకటి ఆ ఆ ఓట్లన్నీ ఫిరోజ్ ఖాన్కు పడతాయి అయితే ఈ హిందూ ఓట్ బ్యాంక్ కనుక ఫిరోజ్ ఖాన్కు ట్రాన్స్ఫర్ అయితే ఈజీగా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుంది అది జరుగుతుందా గతంలో పోటీ చేసినప్పుడు అలా జరగలేదు కాబట్టే ఫిరోజ్ ఖాన్ ఓడిపోయాడు ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హిందూ ఓట్ బ్యాంక్ ఫిరోజ్ ఖాన్కు ట్రాన్స్ఫర్ అవుతుందా అనే దానిపైన ఆయన గెలుపు అనేది ఆధారపడి ఉందని చెప్పవచ్చు ఇంకొకటి యాహుద్పుర యాహుద్పుర గురించి మనం చూసినట్లయితే యాహుద్పురాలో ఎంబీటీ అంటే ఎంబీటీ గతంలో వాళ్ళ సిట్టింగ్ స్థానంగా ఉండేది ఆ తర్వాత ఎంఐఎం బలపడి ఎంబీటీకి సంబంధించిన ఆ సీట్ను తన ఖాతాలోకి వేసుకుంది ఇప్పుడు ఎంబీటీకి సంబంధించిన అంజదుల్లా ఖాన్ అంజదుల్లా ఖాన్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఏమవుతుందంటే అక్కడ ఎంఐఎంకి ఉన్న నెగిటివ్ ఓట్ బ్యాంక్ అంతా ఆయనకు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది చాలా ఆసక్తికరంగా మారింది ఈ మాట నేను ఎందుకంటున్నానంటే గతంలో ఆయన చెంచల్ కూడా కార్పొరేటర్గా ఉండేవాళ్ళు అయితే కార్పొరేట్ ఎన్నికల్లో ఆయన ఆయన తరఫున పోటీ చేసిన వ్యక్తి కూడా గెలవలేకపోయారు అంటే అక్కడ కార్పొరేటర్గా గెలిచే సత్తా లేని వ్యక్తి ఇప్పుడు యాహద్పురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఎంఐఎంకు సంబంధించిన నెగిటివ్ ఓట్ బ్యాంకు చాలామంది మైనార్టీ ఓట్లు ఉన్నాయి కాకపోతే లీడర్షిప్ అక్కడ కొరత ఉంది ఒకవేళ ఈ ఎంపీటీకి సంబంధించిన నేతల్ని కనుక అక్కడ ఉన్న లోకల్ ఓటర్లు నమ్మితే అంటే నాయకత్వాన్ని నమ్మితే అక్కడ కూడా అంటే పోటీ అయితే టఫ్గా ఉంది ఒకవేళ నమ్మితే కనుక అంజదుల్లా ఖాన్ గెలుపు అనేది చాలా ఈజీగా ఉంటుంది అలాంటప్పుడు ఆ సీట్ కూడా మజిలిస్కి పోయే ఛాన్స్ ఉంది అయితే ఆ తర్వాత కార్వాన్ కార్వాన్లో చాలా నైంటీ పర్సెంట్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి చాలా ఈజీగా అక్కడ గెలవడానికి ఎంఐఎంకి అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే బహదూర్పుర బహదూర్పుర కూడా ఎంఐఎంకు సంబంధించిన గట్టి అక్కడ వాళ్ళకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అంటే టోటల్గా మనం చూసినట్లయితే నాలుగు చోట్ల ఎంఐఎం ఈజీగా గెలిచే అవకాశం ఉంది మరో మూడు చోట్ల టఫ్ ఫైట్ ఉంది ఈ మూడు చోట్లలో రెండు చోట్ల ఓడిపోయే అవకాశం కూడా ఉందనే ప్రచారం అయితే ఉంది కానీ అది అక్కడ ఉన్న ఓటర్ల ఇక యాటిట్యూడ్ని బట్టి అంటే ఎన్నికలకు ఒక రోజు ముందు అయితే కానీ ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే ఎంఐఎం మరో రెండు స్థానాల్లో కూడా పోటీ చేస్తుంది హిల్స్ నుంచి పోటీ చేస్తుంది అలాగే రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేస్తుంది ఇక్కడ గెలుపు అవకాశాలు అయితే అస్సలు లేవు కానీ అయితే ఎంఐఎం కట్ చేసే ఓట్లు ఏ మేరకు ఈ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది